దూడ బర్రె ఉండేదంట, ఆ బర్రె రోజు పాలు ఇచ్చేదంట. ఆ పాలు అమ్ముకొని అది ప్యాడ ఇచ్చేదంట. ఆ ప్యాడనే పేడ తొలగొట్టి అమ్మేదంట. కొన్ని పేడతలు ఉంటేనే అయిపోయి లేచుకొని చపాతీ కాల్చుకొని తింటా ఉండేదంట. ఒక ఆయన గురువు వచ్చానంట, గురుజీ వచ్చానంట, ఆయన ఆహారం అడిగానంట. ఆకున్న కొంచెం ఆహారం తీసుకెళ్లి గురుజీకి ఇచ్చిందంట. ఆ గురుజీ మంత్రం వేసి చూస్తే నాకు మిగిలిన అన్నం వేడికి ఈ మిగిలిన చపాతి ఇంక ఇచ్చిందని తెలుసుకున్నాడు గురుజీ. అప్పుడు ఆ మన్యలు దత్తకెళ్ళినప్పుడు గురుజీ దోడు ముట్టుకున్నాడు. ముట్టుకోగలనే ఆయన ఇంపంగానే పేడేసేది, బంగారు ప్యాడ్ ఇచ్చేది రోజు. అది ఇతను హాన్ చూసి ఆ ప్యాడ్ రోజు తీసుకుంటా ఉండేది. తీసుకుంటా ఒక రోజు సుడిగన్న వచ్చింది. ఆ సుడిగన్న వచ్చాను దాంట్లో దోడ చచ్చిపోయిందంట. చచ్చిపోతున్నామని ఓ దేవుడి ముందు కూర్చొని ఆడతా ఉన్నంట. ఆడుతుంటేను ఒక ఆయన వచ్చి బరిని కొంటాను అంటాను కొంటాను అన్నంట. కొనంగాలన్నది బంగారు మళ్ళీ బంగారు పడేసేదంట. అది కూడా ఆయన చూసి తీసుకునేదంట రోజు. ఒకరోజు గాలి వాన మా కొత్తుంటే ఇంట్లో కట్టేసిందంట. కట్టేసుకుంటాను ఆయన కసితో ఆయన చెప్తాను ఆ దూడని తీసుకెళ్ళి ఆ బర్రెని తీసుకెళ్ళి పోయాడు ఆయన. అప్పుడు దేవుడి గుడి కూర్చొని ఆయన ఆడుతా ఉంటాను. పొద్దున్నే చూడడం వల్ల ఆ బర్రె ఆయన ఇంట్లో అంత పేడ లేసిందంట. దేవుడు అన్నాడు ఇది ప్యాడ్ చూస్తాను